ఐటీ ఎగుమతులు 1.883 లక్షల కోట్లు చిట్కలు వస్తాయండి మీకు ఇట్లా కొట్టాలి చిట్కలిగా ఇట్లా కొట్టాలన్నట్టు తండ్రి కొడుకుది పరిశ్రమలకు ఉపశమనం ఏది అమలుకు నోచని సర్కార్ హామీలు 9 ఏళ్ళు గడిచినా ఖైలా తెరవలే ఉద్యోగాల సృష్టి కాగితాలపైనే ఆదుకొని ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మాటలకే 6 ఏళ్ళు అయినా పూర్తి కాని టీ ఫైబర్ ప్రాజెక్టు ఫలితం ఇవ్వని టీఎస్ గ్రిడ్ పాలసీ అంటూ ఒక వార్త నిన్న టీ న్యూస్ది ఎవరు పంపిరు నాకు. అందులో ఐటీ ప్రగతి గురించి చర్చ జరుగుతూ ఉంది. ఇంటింటికి ఇంటర్నెట్ కార్యక్రమం మీద ఒక ఆయన మాట్లాడుతూ ఉండు. అయితే గతంలో ఏం చేశారంటే దాని పేరు ఏదో పెట్టిరు, ఫైబర్ గ్రిడ్డా ఏదో సమ్ ఏదో పెట్టిరు హైదరాబాద్లో ఇంటింటికి ఇంటర్నెట్. మొత్తం తెలంగాణలో ఇంటింటికి ఇంటర్నెట్ అని చెప్పి 150 crores రూపీస్ దానికి బడ్జెట్లో కేటాయించారు. కేటాయించిన తర్వాత ఏమైంది, ఫైబర్ లేదు ఏమి లేదు. ఏమి లేక ఏం చేశారంటే మేయరు తర్వాత ఈ కార్పొరేటర్లు అందరు కలిసి ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు కొనుక్కురా పైసలతోటి. మీరు ఆర్టీఐ తీసుకొని అడుగురి వాళ్ళు కొన్న సెల్ ఫోన్లు 150 కోట్ల రూపాయలు వట్టి పుట్టాలు. అంటే ఇవన్నీ చెప్పడము డబ్బు కాజేయడం, సేమ్ బడ్జెట్ రిలీజ్ చేసుకోవడం అంతే. నా ఇజ్జత్ దియకుర్రి మంత్రి హరీష్ రావు అచ్చా బానే ఉన్నట్టుంది. అయితే వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్, ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు తక్కువ అవుతున్నా, జిల్లాలపై సీరియస్. ఫస్ట్ మీ ఇంటి వాళ్ళని డెలివరీ ఆడ చేయించురి, మీ నాయకుల ఇంట్లో అక్కడ గవర్నమెంట్ దాంట్లో చేయించారు. ఆశాల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, మీ మామకే 9 ఏళ్ళ నుంచి సెలవులే ఉండే. సమగ్ర రిపోర్ట్ తయారు చేయాలని సూచనట. నా ఇజ్జత్ దియకురా అని హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు. సార్ ఉన్నదాన్ని ఎవడు తీయలేడు, లేకపోతే ఎవడు కలపలేడు. అంతే కదా, ప్రైవేట్ ఆసుపత్రులలో డెలివరీ కానియకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించి సీజరీ ఆపరేషన్ చేస్తున్నటువంటి విడ్డూరం మీకు తెలుసు. దవాఖాన ఓపెనింగ్ కు ఇల్లే బాయే, ఏఐజీ ఓపెనింగ్ కి ఇల్లేనా, యశోదకు పోయి ఇల్లే రిబ్బన్లు కట్ చేసిరి. అన్ని కోట్ల రూపాయలు అంతే ప్రైవేట్ ఆసుపత్రులకు దారాదత్తం. ఆరోగ్యశ్రీ అయితే కథం పట్టించేసిరాయి. అయిపోయింది, నేను చెప్తున్నాగా హరీష్ రావు అంత మోస్ట్ కరప్టెడ్ మంత్రి మల్లారెడ్డి హరీష్ రావు ఇద్దరిని మించిన అరాచక శక్తులు ఇంకుండరు. ఇక దోచేసుకుంటున్నారు రాష్ట్రాన్ని. ఓయుకు 64వ స్థానం. ఇప్పుడు ఇప్పుడు అల్లుడు బాధ్యత పోయింది. నాది నాది కాదు అంటాడు ఈయన, ఈయన నాది కాదు అంటాడు, నా రంగం కాదు అంటాడు. ఓయు ఏమన్నా ముఖ్యమంత్రి కాల్వ సుజాత గారు ఎన్నో మెడల్ సాధించుకొస్తే పక్క పాయింట్ వచ్చి పొడవ దిగి సెల్ఫీ తెలంగాణ ఆడపడుచు మా మా ప్రోత్సాహంతో కొట్టిందంటారు.